హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, మీరు థంబ్నైల్ చూసి ఉండే మీకు అర్థమైతే ఉంటుంది. సో ఇది కనుక నిజమైతే నిజంగా ఒక షాకింగ్ న్యూస్ అని అయితే చెప్పొచ్చు. యాపిల్ నుంచి మనకి ఈ మధ్య వీళ్ళు చాలా పిచ్చి పిచ్చిగా అయితే బిహేవ్ చేస్తున్నారని అయితే నేనైతే చెప్తాను. బికాజ్ యాపిల్ బాగా ఫేమస్ అయింది ఆ చిప్సెట్స్ అండ్ ఆ సెక్యూరిటీ వీటిలన్నిటిలో కూర్చో ఒక ప్రీమియం మొబైల్ కింద అయితే మంచి యాపిల్ అయితే నెంబర్ వన్ బ్రాండ్గా అయితే ఉండేది. బట్ వాళ్ళకి ఇప్పుడు ఏమైందో, ఏది పడితే అది అయితే చేస్తున్నారు. సో టచ్ ఐడి అయితే తీసేసి శతాబ్దాలు అయినట్టు అయ్యింది. సో ఇంతవరకు వీళ్ళు అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వీళ్ళు తీసుకురాలేదు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఆ నాచ్ సిస్టమ్ కూడా చాలా ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 3 to 4 ఇయర్స్ తర్వాత అయితే ఇప్పుడు లైట్గా అయితే సైజ్ తగ్గించారు. అండ్ iPhone 4 వచ్చిన మోడల్ లాగా అయితే ఈ iPhone 12 దగ్గర నుంచి వాటిని అయితే కాస్త అలా చేంజెస్ అయితే దింపారే తప్ప మ్యాక్సిమం అయితే వీళ్ళు ఏ చేంజెస్ అయితే చేయట్లేదు, వీళ్ళ డిజైన్ పర్పస్లో కానీ ఏదైనా కానివ్వండి. బట్ అయినా యాపిల్ గురించి తెలిసిందే, మనకి ఐఫోన్ మంచి బ్రాండ్, సో యాపిల్ మంచి బ్రాండ్, ఐఫోన్ అనేది బాగా క్లిక్ అవుతుంది. సో మరి ఆ విధంగానే అనుకుంటా. సో మనం ఎలా దింపినా అయితే ఫోన్స్ పర్చేస్ చేస్తున్నారని అనుకుంటున్నారో ఏమో కానీ, ఏది పడితే అది అయితే చేస్తున్నారు వీళ్ళు. సో ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే యాపిల్ iPhone 14 సిరీస్లో మనకి పాత చిప్సెట్స్తో అయితే తీసుకొస్తుందని అయితే చెప్పారు. సో కొత్త చిప్సెట్తో కూడా అయితే వస్తుంది, అవి ఏంటి అవన్నీ అయితే మీకు డీటెయిల్గా అయితే వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్ ఒక టెక్ ఛానల్, ఇక్కడ ల్యాప్టాప్స్, మొబైల్స్, గ్యాడ్జెట్స్ వీటి గురించి కేటగిరీ వైజ్ ప్రైస్ రేంజ్ అండ్ కేటగిరీ వైజ్ డివైడ్ చేసి నేను డెడికేటెడ్గా అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ వాటితో పాటు ఏమైనా ఈవెంట్స్ గురించి కానీ ఏమైనా లీక్స్ గురించి, ఇప్పుడు వచ్చిన లీక్స్ లాంటివి ఇలాంటి వాటి మీద కూడా అయితే నేను డెడికేటెడ్గా అయితే వీడియోస్ అయితే చేస్తాను. అండ్ ఏదైనా కొత్త టెక్నాలజీ మీద కూడా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే వాటి మీద కూడా అయితే నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఇదంతా కాకుండా ఎవ్రీ వీక్ మన ఛానల్లో అయితే ఒక పోల్ వీడియో అయితే కండక్ట్ చేస్తూ ఉంటాను. సో పోల్ వీడియో అయితే కమ్యూనిటీ ట్యాబ్లో అయితే కండక్ట్ చేస్తూ ఉంటాను. సో ఎవరైతే పోల్ వీడియోలో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు కమ్యూనిటీ ట్యాబ్లోకి అయితే వెళ్ళి పోల్ వీడియోలో అయితే పార్టిసిపేట్ చేయండి. సో ఇప్పుడు మనం ఈరోజు సో ఈ ఛానల్ ఈ యాపిల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో లేచకుండా ఈ కేటగిరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్సిడర్ ది మై ఛానల్ అండ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టిన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. సో లేచకుండా అయితే మనం అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మనకి ఇప్పుడు వచ్చిన లీక్స్ ప్రకారం ఏంటంటే యాపిల్ అనేది మనకి ఈ iPhone 14 సిరీస్ అయితే ఉంది కదా, సో వాటిల్లో అయితే మనకి వీళ్ళు యాపిల్ బయోనిక్ చిప్సెట్ అప్డేటెడ్గా అయితే ప్రతి ఇయర్ అయితే తీసుకొస్తారు కదా. రైట్ నో అయితే యాపిల్ బయోనిక్ చిప్సెట్ 15లో అయితే ఉంది. సో మనకు వస్తే iPhone 14లో యాపిల్ బయోనిక్ చిప్సెట్ 16 అయితే రావాల్సింది. బట్ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఈ యాపిల్ ఈ 16 చిప్సెట్ ఉంది కదా, A16 బయోనిక్ A16 చిప్సెట్, ఇది ఓన్లీ iPhone ప్రో మోడల్స్లో మాత్రమే అయితే వీళ్ళు రిలీజ్ చేస్తారని అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనకి తెలిసింది ఇప్పుడు 4 మొబైల్స్గా అయితే డివైడ్ చేశారు ప్రతి సిరీస్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్, ఇలా 4గా అయితే వీళ్ళు డివైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు ఇవి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మినీ చీ కావ్ అని చెప్పి ఈయన ఒక లీక్స్టర్, ఈయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ 14 మినీ 14. సో ఈ రెండింటిలో మనకేంటంటే యాపిల్ బయోనిక్ చిప్సెట్ A15 ఏదైతే మనకి 13 సిరీస్లో అయితే చిప్సెట్ ఉందో ఆ చిప్సెట్తో అయితే ఈ 14 మినీ ఇవి రిలీజ్ చేస్తారని చెప్పి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అండ్ 14 ప్రో అండ్ 14 ప్రో మ్యాక్స్లో మనకి కొత్తగా ఈ A16 బయోనిక్ A16 చిప్సెట్తో అయితే వీళ్ళు రిలీజ్ చేయొచ్చు అని అయితే చెప్పారు. సో అదే కాకుండా ఇందులో మనకి LPDDR5 RAMతో అయితే వస్తుంది అంటున్నారు. నాన్ ప్రో మోడల్స్లో అయితే LPDDR4X RAMతో అయితే వస్తుంది అంటున్నారు. వీళ్ళు ఓన్లీ చిప్సెట్టే కాదు ర్యామ్లో కూడా అయితే వీళ్ళు కంప్లీట్గా చేంజెస్ అయితే చేశారు. LPDDR4తో అయితే మనకి 4X తో అయితే మనకి 14 మినీ అయితే వస్తుంది. 14 ప్రో 14 ప్రో మ్యాక్స్ వచ్చి మనకి LPDDR5 RAMతో అయితే వస్తుంది అంటున్నారు. అండ్ వీటిల్లో ర్యామ్లో కూడా వీళ్ళు డిఫరెన్స్ అయితే ఉంటుంది అంటున్నారు. ప్రైట్నో అయితే 6 GB RAM అయితే ఉంటుంది ప్రో మ్యాక్స్ మోడల్లో. బట్ మనకి ఏ ర్యామ్తో అయితే వస్తుంది నాన్ ప్రో మోడల్స్లో అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఈయన లీక్ చేయడంలో ఆ ఇన్ఫర్మేషన్ అయితే లేదు.
లేదు అని మనకు తెలిసిందే. డిస్ప్లే వచ్చి మనకి 14 ప్రో వచ్చి 6.1, ప్రో మ్యాక్స్ వచ్చి 6.7 ఇంచెస్ డిస్ప్లేతో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. మిగతావి 5.4 ఇంచెస్ మినీ మోడల్తో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. అండ్ 5.7 ఇంచెస్ అలా మనకి ఓన్లీ 14 మోడల్ అయితే ఉంటుంది అంటున్నారు. సో ఇలా అయితే చేంజెస్ అయితే వీళ్ళు చేస్తున్నామని అయితే మనకి ఈ లీక్ అయితే వచ్చింది. సో ఇప్పటిదాకా మన కంప్లీట్ అన్నీ సేమ్ అయితే ఉండేవి, కొంచెం స్లైట్ చేంజెస్ బ్యాటరీలో చేంజెస్ చేసి మాత్రమే ఈ 13 సిరీస్, 12 సిరీస్ కానీ ఇలాంటివి అయితే తీసుకొచ్చారు. ఒక కెమెరా ఎక్స్ట్రాగా యాడ్ చేసి అలా ఇలాంటివి అయితే చేశారు. బట్ ఇప్పుడు కంప్లీట్గా 14 సిరీస్లో అయితే వీళ్ళు ఈ ఫోర్ మొబైల్స్ని 2 సెగ్మెంట్స్కి అయితే డివైడ్ చేసేస్తున్నారు అని అయితే అర్థమైంది. నాన్ ప్రో మోడల్ అండ్ ప్రో మోడల్ కంప్లీట్గా రెండింటికి అయితే వీళ్ళు హ్యూజ్ చేంజెస్ తీసుకురావాలని అయితే చూస్తున్నారని అయితే అర్థమైంది. బట్ వీళ్ళు ఆల్రెడీ 13 సిరీస్లో మనకి 4 మొబైల్స్ అయితే వచ్చేసాయి అదే చిప్సెట్ మీద. ఇప్పుడు మళ్ళీ 14లో కూడా 14 మినీ, 14 సేమ్ అదే చిప్సెట్తో తీసుకొస్తే నాకు తెలిసి 13 మినీకి 14కి అసలు అయితే చేంజెస్ ఉండవని అయితే అనిపిస్తుంది. స్లైట్గా కెమెరా చేంజెస్ చేసి కొంచెం బ్యాటరీ వాటిల మీద కాస్త ఏమైనా పించ్ అయితే దింపుతారేమో. అంతకుమించి నాకు ఆ పాత మోడల్స్ 13 ఏదైతే ఉందో అదే విధంగా అయితే ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. వీళ్ళు కనీసం ఇప్పుడు 14 సిరీస్లో అయినా వీళ్ళు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొస్తే బెస్ట్ అని అయితే నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం గైస్, ఇంకా టైం ఉంది 14 సిరీస్కి అయితే లాంచ్ అవ్వడానికి. సో ఇది రైట్ నో అయితే లీక్స్టర్స్ లీక్ చేస్తున్నారే తప్ప అఫీషియల్ అయితే అవ్వలేదు. మేబీ అఫీషియల్ కూడా ఇలాగే వస్తే కనుక మేబీ చాలామంది అయితే దీనికి నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది, చాలామందికి దీనికి పాజిటివ్ కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. చూద్దాం. వీళ్ళు ఫస్ట్ ఛార్జర్ అయితే తీసేశారు, 3.5 mm జాక్ వీళ్ళే తీసేశారు. సో అన్నీ వీళ్ళే అయితే స్టార్ట్ చేశారు ఇలాంటివి. సో యాపిల్ని చూసి మిగతా కూడా మనకి 3.5 mm జాక్ తీసేసింది. ఇప్పుడు ఛార్జర్ అయితే బాక్స్లో అయితే తీసేస్తున్నారు. యాపిల్ అనౌన్స్ చేసింది ఏంటంటే ఈ ఛార్జర్ అండ్ ఎయిర్పాడ్స్ బాక్స్లో ఇవ్వకపోవడం వల్ల $6.5 మిలియన్ అయితే వాళ్ళు సేవ్ చేశారని అయితే చెప్తున్నారు. మరి ఏ విధంగా వాళ్ళు సేవ్ చేశారో వాళ్ళకి తెలియాలి, మాకైతే అర్థమైతే కావట్లేదు. సో చూద్దాం గైస్, మనకి 14 రిలీజ్ అయితే కానీ మనకైతే వీటిలన్నింటికి అయితే డౌట్స్కి ఆన్సర్స్ అయితే దొరకవు. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయక తప్పదు. సో ఇది గైస్ ఈ వీడియో మీకు క్లియర్ కట్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టిన వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.